హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే మీర్పెట్ పరిధిలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. సో తన భర్త మీద కసితో ప్రియుడితో కలిసి భర్తని ఇద్దరు కలిసి హతమార్చారు. సో ఈ విషయం రీసెంట్గా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగింది? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. డైలీ కూడా ఇట్లాంటివి ఎక్కువైపోతున్నాయి సార్. అంటే ప్రియుడితో కలిసి భర్తని హతమారుస్తున్నారు. అంటే ఇప్పటి వరకు మగాళ్ళే క్రూరులు రాక్షసులు అనుకున్నాం, కానీ స్త్రీలు కూడా అట్లాగే ప్రవర్తిస్తున్నారు. ఈ కేసుని ఎలా చూడాలంటే, ఇందులో రెండు ఉన్నాయి. ఒకటేమో దాని ఏమంటారంటే మ్యారిటల్ ఇన్ఫెడిలిటీ అంటారు. అంటే భార్యలు భర్తలతో లాయల్గా ఉండకుండా అఫేర్లు పెట్టుకోవడం, దాన్ని మ్యారిటల్ ఇన్ఫెడిలిటీ అంటారు. సో ఈ దాన్ని మ్యారిటల్ డిసెప్షన్ అని కూడా అంటారు అన్నమాట. సో ఇక్కడ ఈ మనకి ఇప్పుడు మనం చెప్పుకునేవి రెండు కేస్ స్టడీస్. రెండు ఒకేసారి జరిగాయి హైదరాబాద్లో. ఒకటేమో మీర్పేటలో జరిగింది, ఒకటేమో కేపీహెచ్బిలో జరిగింది. ముందు మీర్పేటలో జరిగింది చూస్తే, వనపర్తి జిల్లాలో పానగల్ మండలం షాకాపూర్ గ్రామంలో నుంచి చిన్న పాగా చిన్నరాములు అనే ఒక వ్యక్తి, ఆయనకి 35 ఏళ్ళు, తను కేసమ్మ అలియాస్ మహేశ్వరి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరు వచ్చి ఇక్కడ మీర్పేటలో అల్మాస్ గూడలో కాపురం పెట్టారు. ఇతను లారీ డ్రైవర్. ఈ లారీ డ్రైవర్గా అతను ఎక్కువ రోజులు బయటకు వెళ్తూ ఉండేవాడు. ఆ క్రమంలో ఈమెకి మంచాల రాము అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు ఈమె మహేశ్వరికి. ఈ మహేశ్వరి ఆ మంచాల రాముతో అఫేర్ పెట్టుకుంది. అయితే ఈయన చిన్నరాములు మొగుడికి ఈ విషయం తెలిసింది. లారీ డ్రైవర్లకు మామూలుగా ఏంటంటే ఒక ఈ జనరల్గానే ఈ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు లారీ డ్రైవర్స్ ఒక్కోసారి నెలంతా కూడా బయట ఉంటారు. లాంగ్ డ్రైవింగ్స్ ఉన్నాయనుకో, డ్రైవ్స్ ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా దేశవ్యాప్తంగా. దానివల్ల భార్యలు ఒంటరితనంతో ఉండడం అనేది జరుగుతుంటుంది. అందువల్ల కూడా ఎక్కువ అఫైర్లు లారీ డ్రైవర్లు భార్యలు ఎక్కువ అఫైర్లు పెట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ఈ కేసులో కూడా అదే జరిగింది. అయితే ఆయనకు వచ్చినప్పుడు జనరల్గా వాళ్ళకు కూడా ఈ డౌట్ ఉంటుంది కదా, నేను ఎక్కువ రోజులు ఉండనంటే నా భార్య ఏం చేస్తుందో, ఏమైనా ఒక డౌట్ వాళ్ళకు కూడా ఉంటుంది. మిలిటరీ వాళ్ళకి, లారీ డ్రైవర్లకి, ఇలాగా కొంతమంది సేల్స్ వాళ్ళకి ఇలాంటి ప్రమాదాలు ఉంటాయన్నమాట. వీళ్ళు ఎక్కువ భాగం బయట ఉంటారు కాబట్టి వాళ్ళ భార్యల మీద వాళ్ళకు కూడా అనుమానాలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఇతను ఒక కన్నేసి పెట్టాడు ఈ మీద. కన్నేసి పెట్టినప్పుడు ఇతనికి మొత్తానికి అర్థమైంది ఎవరితో అఫేర్ పెట్టుకుందని. సో ఇతను కొద్దిగా దాని మీద కన్నేయడం వల్ల ఎవరితో అనేది కూడా తెలిసిపోయింది. తెలిసిపోయినాక ఇతను ఏమీ కొట్టడమో అదేమి చేయకుండా ఆమెకి హెచ్చరిక అయితే చేశాడు, నువ్వు ఇది కరెక్ట్ కాదు అది అని. 4-5 సార్లు చెప్పినా కూడా వినట్లేదు ఆమె. వినకపోగా ఏం చేసిందంటే, ఇతనిది పెద్ద తలనొప్పి అయిపోతుంది, ఇతను వదిలించుకుందామని చెప్పి లవర్తో కలిసి ప్లాన్ చేసింది. ప్లాన్ చేసి మొన్న ఇంటికి వచ్చాడు హస్బెండ్. ఇంటికి వచ్చి పడుకొని ఉంటే మామూలుగా లారీ డ్రైవర్లు ఎక్కువ మంది కొంత తాగే అలవాటు ఉంటుంది, అలాగే ఇతను కూడా తాగేసి పడుకొని ఉంటే ఈ లోపల ఫోన్ చేసి లవర్కి చెప్పింది. ముందే ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. ఈ లవర్ ఏం చేస్తాడంటే, ఇంకొక అతను తెల్ల పోదులయ్యని ఇంకొక అతను వాళ్ళ ఫ్రెండ్ ఈ వాళ్ళిద్దరు కలిసి వచ్చి గొడ్డలతో నరికారు. తల మెడ అంతా నరికారు, ఆ స్పాట్ చనిపోయాడు. అది ఇంకా బయట పక్కంటి వాళ్ళు చెప్పేసరికి పోలీసులు వచ్చి ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. A1గా ఈ రాములు అనేవాడిని, A2గా దూలయ్య అనేవాడిని, A3గా ఈమె మహేశ్వరిని పెట్టారు. ఇది మీర్పేటలో జరిగిన కేసు. ఇక రెండవది కేపీహెచ్పి. ఈ వీళ్ళది భద్రాద్రి మహేష్ ఇతని పేరు. పాల్వంచ సంబంధించిన లత అనే వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వీళ్ళు హైదర్నగర్లో ఉంటున్నారు కేపీహెచ్పిలో. ఇతను కూడా డ్రైవరే, కాకపోతే ఇతను క్యాబ్ డ్రైవరు. ఎవరు? ఈ మహేష్ క్యాబ్ డ్రైవర్గా ఉంటూ ఇతను చేసిన పని ఏంటంటే, తన ఇంకొక క్యాబ్ డ్రైవర్ ఫ్రెండ్ని విక్రమ్ అనే ఒక క్యాబ్ డ్రైవరు పరిచయం అయ్యాడు. ఇతను అతన్ని ఏదో ఇంటికి తీసుకొచ్చాడు. మామూలుగా కొంతమంది ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చేది కామనే కదా ఎవరైనా. అలాగే ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే, ఈ విక్రమ్తో ఈ లతకి పరిచయం ఏర్పడింది. వాళ్ళిద్దరి మధ్య అఫైర్ స్టార్ట్ అయింది. జనరల్గా ఏంటంటే, చాలామంది భార్యలు వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్స్ని తో అఫైర్లు పెట్టుకునేది కూడా చాలా కామనే. సో అలాగా పెట్టుకున్నాడు. రెండోది మహేష్కి దాని ఏమంటారు, మూర్ఛ వ్యాధి ఉంది. అప్పుడప్పుడు మూర్ఛ కూడా వస్తుంది. సో కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టుగా ఉంది. సో ఇప్పుడు ఇతనికి కూడా తెలిసిపోయింది
తన ఫ్రెండ్తో ఈమెకు అఫైర్ ఉందనే విషయం ఫోన్ ద్వారా పట్టాడు అతను. ఫోన్లో మెసేజ్లు చూశాడు, చూసి డౌట్ వచ్చింది, డౌట్ వచ్చి నిఘా పెట్టాడు. మొత్తానికి వాళ్ళిద్దరికి అఫైర్ ఉందనే విషయం ఇతనికి తెలుసు. ఇతను కూడా ఆమెను మందలించడం అదంతా చేశాడు. దాంతో ఏం చేశారంటే వాళ్ళిద్దరు కలిసి ఈ ఇతన్ని పడుకొని నిద్రపోతుంటే ఊరేసి చంపేశారు. ఫస్ట్ లాగి దానికి గట్టిగా ఊరి తీసి అతన్ని చంపేశారు. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఈ రెండు కేసులు కూడా ఒకే రోజు హైదరాబాద్లో వేరు వేరు ప్రాంతాల్లో జరిగింది. సో అసలు వీటి కారణాలు ఏంటి, ఎందుకు ఇలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫైర్లు ఎందుకు పెట్టుకుంటున్నారు, క్రైమ్ ఎందుకు చేస్తున్నారు, ఈ రెండు విషయాలు ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ మనం మ్యారిటల్ డిసెప్షన్ కానీ చూస్తే, మ్యారిటల్ డిసెప్షన్లో జనరల్గా రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎఫ్ఎండి అంటారు, ఎఫ్ఎండి అంటే ఫైనాన్షియల్ మ్యారిటల్ డిఫెన్స్ డిసెప్షన్. రెండోది ఈఎంఐ, ఈఎంఐ అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ డిసెప్షన్ అన్నమాట. ఈ ఫైనాన్షియల్ డిసెప్షన్ ఏంటంటే భార్యలు భర్తలకు తెలియకుండా డబ్బులు దాచిపెట్టుకోవడం, లేదా భర్తలు భార్యలకు తెలియకుండా డబ్బులు దాచిపెట్టుకోవడము, లేకపోతే మోసం చేయడము, ఇవి జరుగుతుంటాయి. ఇది సహజంగా చాలా ఫ్యామిలీస్లో జరుగుతాయి. ఎందుకంటే అన్ని విషయాలు వాళ్ళకి చెప్పి షాపింగ్ చేసుకోవాలి, ప్రతిదానికి భర్తను అడగలేరు. కొన్ని ఎప్పుడో భర్తకు వేరే కారణాలు చెప్పి డబ్బులు తీసుకొని వీళ్ళు కొంత దాచిపెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక ఇది. అయితే ఇప్పుడు మన చర్చలో ఉండేది ఎక్స్ట్రా ఈఎంఐ, ఎక్స్ట్రా మ్యారిటల్ ఇన్ఫిడెలిటీ. అది ఎక్స్ట్రా మ్యారిటల్ ఇన్ఫిడెలిటీ. ఇన్ఫిడెలిటీ అంటే చెప్పాను కదా, అంటే లాయల్గా ఉండకుండా, విశ్వాసంగా ఉండకుండా సంబంధాలు పెట్టుకోవడం వేరే వాళ్ళతో లైంగిక సంబంధం. వీటికి ప్రధాన కారణాలు ఒకటి ఎమోషనల్ కారణాలు. ఎందుకంటే భార్య భర్త చాలామంది ఎమోషనల్గా కనెక్ట్ అవ్వరు. వాళ్ళకి ముఖ్యంగా స్త్రీలకి ఎమోషనల్ నీడ్స్ ఎక్కువ ఉంటాయి ఫిజికల్ కంటే కూడా. సో ఈ ఎమోషనల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడు భర్త. ఒకవేళ బిగినింగ్లో కొద్ది రోజులు బాగానే ఉంటాయి సంబంధాలు, తర్వాత రొటీన్ అయిపోతాయి. రొటీన్ అయిపోవడం వల్ల ఎమోషనల్ కనెక్ట్ ఉండదు. ఇంకా అతనికి ఎప్పుడైనా బాడీ వేడెక్కినప్పుడు పక్కకు చేరడం, అదేదో మొన్న పాటలో వచ్చింది కదా, అప్పుడప్పుడు పండక్కు నా పక్కన చేరతాడని, అలాగా పక్కన చేరతాడు తప్ప ఎమోషనల్గా ఒక కనెక్షన్ ఉండదు. వీళ్ళకేమో ఎమోషనల్గా కనెక్షన్ కావాలనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరైనా దొరికినప్పుడు వాళ్ళతో ఫేర్ పెట్టుకునే అవకాశం ఉంది. రెండవది, భార్య భర్తల మధ్య ఒక స్ట్రెస్ రిలేషన్షిప్స్ ఉంటాయి ఎప్పుడైనా. ఎందుకంటే ఇద్దరు కలిసి కాపురం చేయాల్సి వచ్చినప్పుడు అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. డబ్బులు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంట్లో ఫ్రీడమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, పనుల డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, నువ్వు ఆ పని ఎందుకు చేయలేదు, నువ్వు ఈ పని ఎందుకు, ఇలాంటి ఒక కాన్ఫ్లిక్టివ్ స్ట్రెస్ ఉంటుంది. దానివల్ల కూడా వాళ్ళు దాని నుంచి రిలీఫ్ కోసం కూడా వేరే వాళ్ళతో అఫేర్లు పెట్టుకునే అవకాశాలు ఉంటున్నాయి. అట్లాగే యాంగర్ ఇష్యూస్ ఉంటుంది. కొంతమందికి భార్యలకి భర్తల మీద చాలా తీవ్రమైన కోపం వస్తుంటుంది. ఆ కోపాన్ని కారణంగా కూడా ఇతన్ని పనిష్ చేయాలంటే వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకుంటే వీడిని శిక్షించినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు డైరెక్ట్గా చేయలేక. అట్లాగే కల్చరల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే నువ్వు భర్తతోనే కాపురం చేయాలి. జనరల్గా బై నేచర్ ఏ హ్యూమన్ బీయింగ్ ఒకరితో ఒకరు లైంగిక సంబంధం అనేది ఫోర్స్డ్, సమాజం విధించిన ఇది. నిజంగా అయితే మనకి ఆదిమ ప్రిమిటివ్ వాళ్ళు చూసినప్పుడు ఇలాంటి రిస్ట్రిక్షన్ లేదు. ఎవరితో అఫేర్ అంటే ఎవరెవరితో అఫేర్ పెట్టుకుంటారో కూడా తెలిసేది కాదు. అటువంటి రిలేషన్షిప్లో నుంచి దంపతి వివాహాలు అనేవి తర్వాత వచ్చింది. అంటే ఒక హస్బెండ్ ఒక వైఫ్ ఉండాలి అనేది ఎందుకు వచ్చిందంటే దానికి రకరకాల చారిత్రక కారణాలు ఉన్నాయి. ఏదేమైనా సమాజం విధించింది. నిజానికి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితోనే జీవితాంతం ఉండడం అనేది నేచురల్ కాదు హ్యూమన్ బీయింగ్కి. సహజమైంది ఏంటంటే అనేక మంది మీద కోరిక కలగడం సహజమైంది. దాన్ని కంట్రోల్ చేసుకోమని సమాజం చెప్తుంది. ఎందుకు లేకపోతే అరాచకం అయిపోతుంది సమాజంలో. పిల్లలు ఎవరికి ఎవరితో పుట్టారో తెలియదు. ఇటువంటి ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ప్రొడక్షన్ అండ్ రీప్రొడక్షన్ అనే ఈ రెండు ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని దంపతి వివాహం అనే ఒక సిస్టమ్ వచ్చింది. కాబట్టి సహజంగానే మన అందరికి కూడా అనేక మంది మీద కోరిక కలుగుతుంది. ఒకరి మీద మాత్రమే కోరిక కలగదు. భర్తకి భార్య మీద మాత్రమే కోరిక కలుగుతుంది అనేది అబద్ధం. అతనికి చాలామంది మీద కూడా కలుగుతుంది. కంట్రోల్ చేసుకొని ఉంటారు చాలామంది. చాలామంది కంట్రోల్ చేసుకోలేకపోవచ్చు. అవకాశాలు రాకుండా కొంతమంది మంచివాళ్ళుగా ఉండొచ్చు.
కొంతమందికి ఎక్కువ అవకాశాలు రావచ్చు, ముఖ్యంగా స్త్రీలకు ఎక్కువ అవకాశాలు వస్తుంటాయి మగవాళ్ళకంటే. రెండోది, ఇవాళ ఉన్న ఇంటర్నెట్ యుగంలో ఈజీ, ఇంతకుముందు అంటే అమ్మాయిలు అబ్బాయిలు పరిచయాలని తక్కువ ఉండేది, ఇవాళ ఈజీ అనమాట. ఒక అధ్యయనంలో ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళల్లో 30% సెక్స్ కోసమే యూజ్ చేస్తున్నారనేది తేలింది అధ్యయనంలో, రకరకాల కారణాలతో. కాబట్టి ఇవాళ ఈ ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం అనేది కామన్ అయిపోయింది. అయితే వైలెన్స్ ఎందుకు పెరిగింది స్త్రీలలో అనుకున్నప్పుడు, ప్రధాన కారణం అధ్యయనాల్లో చెబుతున్నది ఏంటంటే, స్త్రీలకి ఇండిపెండెన్స్ పెరిగింది, పబ్లిక్ స్పేస్లోకి వాళ్ళు రావడం అనేది పెరిగింది గత కొంతకాలంగా. వాళ్ళకి కూడా ఎకనామిక్గా ఉండడం, ఏదన్నా డీల్ చేసుకోగలం, కేసులైనా కూడా మనం ఖర్చు పెట్టుకోగలం అనే ఒక భరోసా దొరకడం, ఇలాంటి కారణాలు, రకరకాల కారణాలు వచ్చాయి. అందుకని వాళ్ళు కూడా వైలెన్స్ చేస్తారు. అది కూడా ఒక రకంగా ఎంపవర్మెంట్లో భాగంగా ఫీల్ అవుతారు కొంతమంది, పవర్లో భాగంగా కూడా ఫీల్ అవుతారు. రెండవది, ఇతన్ని అడ్డు తొలగించుకుంటే మనం ఇంకా ఫ్రీడమ్గా ఉండొచ్చు, ఫ్రీగా ఉండొచ్చు, మోర్ ఫ్రీడమ్ ఉంటుంది అన్న యాంగిల్ కూడా వాళ్ళకి వచ్చేస్తుంది. అందువల్ల బాగా పెరుగుతున్నాయి విమెన్ క్రైమ్స్ కూడా ఇండియాలో బాగా పెరుగుతున్నాయి గతంతో పోలిసినప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.